ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా జొన్న పంట రబీ సీజన్లో రైతులు వేసుకోవడం జరిగింది. ప్రతిసారి రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే గానీ పంట కొనుగోలు చేయని ప్రభుత్వము ఈసారి కొంటున్నామని చెప్పుకోవడానికి కొంటున్నామని చెప్తున్నారు. వాస్తవంగా ఈ జిల్లాలో 35,000 ఎకరాల్లో జొన్న పంట వేసుకున్నారు. ఎకరాకి యావరేజ్న 15 నుంచి 20 క్వింటాల దిగుబడి జొన్న పంట రైతు చేతికి వస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వమేమో 5 క్వింటాల 16 కిలోలు మాత్రమే ఎకరానికి అనే ఒక లిమిట్ పెట్టి రైతులను మరి ఏ రకంగా ఆదుకుంటుందో నాకు అర్థమైతలేదు. దాదాపు ప్రతి రైతుకు కూడా 15 క్వింటాల పంట ప్రభుత్వం 5 క్వింటాలు కొంటే ఈ 10 క్వింటాలని రైతు ఎక్కడ పోయి అమ్ముకోవాలి? ప్రైవేటు వాళ్ళలో దగా పడుతున్నారు, మోసపోతున్నారని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని కొనమని గత 3-4 సంవత్సరాలుగా మేము కూడా రైతులతో పాటు రోడ్డు మీద ధర్నాలు చేసిన తర్వాత కొనుగోలు చేసింది. కనీసం ఈ సంవత్సరం ఏదైతే కొనుగోలు చేయడానికి సిద్ధమైనప్పటికీ 5 క్వింటాల నిబంధన అనేది సరికాదు, ప్రతి గింజ రైతు దగ్గర నుంచి కొంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రగల్భాలు ఎన్నోసార్లు చెప్పారు. మరి వాస్తవ రూపంలో మీరు చేస్తున్నది ఇలా రైతులకు ఏదైతే పంట చేతికొచ్చిందో ఆ దిగుబడికి అనుగుణంగా ఈ జిల్లాలో రైతుల దగ్గర ఎంత పంట ఉన్నదనే విషయము జేడీఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా? మరి ప్రభుత్వం వాళ్ళ నుంచి వివరాలు సేకరించకుండా 5 క్వింటాల అనే నిబంధన ఎందుకు పెట్టింది? ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట దాదాపు ప్రతి పల్లెలో ప్రతి రైతు తన అవసరాలకు ఉంచుకోగా ఇంకా 10-15 క్వింటాలు అమ్ముకునే రకంగా వాస్తవంగా 20 క్వింటాల పంట దిగుబడి వస్తుంది. 5 క్వింటాల అనేది నిబంధన వెంటనే తొలగించి రైతులు పండించిన ప్రతి గింజని మొత్తం దిగుబడి ఎంతుందో అధికారుల నుంచి తెప్పించుకొని ప్రభుత్వం వెంటనే ప్రతి గింజ కొనాలని చెప్పి రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. గత సంవత్సరము 9 క్వింటాల 90 కిలోల అనే లిమిట్ ఉండే, మరి ఈ సంవత్సరం 5 క్వింటాల అనేది ఎందుకు తగ్గిందో ఇలా అధికారులు కానీ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్న మొత్తం పంట కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదే రకంగా ఈ జిల్లాలో వేరుశనగ పంట నువ్వులు కూడా రైతులు వేయడం జరిగింది, అవి కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.